హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో చాలా పెద్ద ప్రాబ్లం క్లియర్ చేసింది మన యూట్యూబ్. అయితే చాలా పెద్ద ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం క్లియర్ చేసింది. ఏమిటంటే మనకు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ చాలా పెద్ద ప్రాబ్లం క్లియర్ చేసింది. స్ట్రైక్ వచ్చితే ఇప్పుడు నాకు దాదాపు నాకు నాకు ఎప్పుడు వచ్చిందంటే వార్నింగ్ 3 ఫిబ్రవరి 2024 నాకు వార్నింగ్ వచ్చింది, స్ట్రైక్ వచ్చింది. సో మనకు పెద్ద ప్రాబ్లం, అది ఎట్లా తీసేయాలి? మనం వైట్ లిస్ట్ ఓపెన్ చేసినామా, సో మనకు డిస్ప్లేలో మళ్ళీ మళ్ళీ ఊరికే వార్నింగ్ అనిపిస్తుంది. సో మనకు చాలా పెద్ద ప్రాబ్లం. మనకు త్రీ మంత్లో 3 స్ట్రైక్ వచ్చినాయంటే మన ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది ఈజీగా. సో నాకు వార్నింగ్ నాకు స్ట్రైక్ అయితే వచ్చింది. నాకు ఎప్పుడు వచ్చిందంటే ఈ వార్నింగ్ 3 ఫిబ్రవరి 2024 వచ్చింది. సో ఈ వార్నింగ్ అనేది, స్ట్రైక్ అనేది మనకు చాలా పెద్ద ప్రాబ్లం క్లియర్ చేసినారు. మన యూట్యూబ్ వాళ్ళు అయితే చాలా మంచి పని చేసినారు. సో ఇప్పుడు ఈ నడుస్తున్న రన్నింగ్లో మనకి స్ట్రైక్ అనేది తీసేయచ్చు. వార్నింగ్ అంటే ఏంటి? సపోజ్ మనకి ఇప్పుడు మీకు మీరు ఏమైనా తప్పు చేసినరా, మీరు తప్పు చేయలేదు కదా, ఏదో తెలియకుండా మనకు వార్నింగ్ స్ట్రైక్ వచ్చింది. సో మీరు రెగ్యులర్ కంటెంట్ మంచి మీరు ఓన్గా తీస్తున్నారంటే ఏం కాదు. సో ఎవరైనా కాపీ చేసి ఎవరైనా వీడియో వేరే వాళ్ళ వీడియో అప్లోడ్ చేస్తున్నారంటే మనకు అది స్ట్రైక్ కిందకి వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక్కో ఏదో తెలిసో తెలియక ఒక స్ట్రైక్ వచ్చింది, ఏదో వీడియో అప్లోడ్ చేస్తే మనకు తెలిసో కొందరు ఉంటారు కదా, తెలిసో తెలియక అప్లోడ్ చేస్తే అది మనకు స్ట్రైక్ కింద వార్నింగ్ కింద వస్తుంది. అట్లా వార్నింగ్ కింద వస్తే మనకు ఒక ఛాన్స్ ఉంటాయి, మనకు 4 ఛాన్స్ ఉంటాయి, 4 ఛాన్సులు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఛాన్స్ వార్నింగ్ ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ది వదిలేస్తారు, మళ్ళీ సెకండ్ది వార్నింగ్ ఉంటుంది, థర్డ్ది మళ్ళీ స్ట్రైక్ వస్తుంది. మనకు 90 డేస్లో 3 స్ట్రైక్లు కింద వచ్చినాయంటే మన ఛానల్ అది డిలీట్ అయిపోతుంది. సో అట్లా, సో నాకు స్ట్రైక్ వచ్చింది కాబట్టి చాలా మన యూట్యూబ్ వాళ్ళు అయితే పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసినారు. నేను స్ట్రైక్ ఎలా రిమూవ్ చేసుకున్నా, దానికి ఎట్లా చేయాలనేది మీకైతే చూపిస్తాను, మీకు స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. ఇక చూడండి, నాకు స్ట్రైక్ వచ్చింది, ఇది చూసిరా, స్ట్రైక్ 3 ఫిబ్రవరి 2024 వచ్చింది స్ట్రైక్. చూసిండ్రా, చూడండి. అయితే ఈ స్ట్రైక్ మనకు దానికి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి క్వశ్చన్స్ మనకు 15 లేదా 7 లేదా 15 ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చెప్పినామంటే మనకు ఒక టైం ఇస్తారు, ఆ టైంకి మనకు అది మనకు రిమూవ్ అవుతుంది, స్ట్రైక్ అనేది వార్నింగ్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఎలా అనేది ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో ఆ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ మనకు సాల్వ్ అయితే చాలా మంచి పని. సో మనం ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. సో అలాగే ఉంచి మనం మానిటైజేషన్ చేసుకున్నాం అనుకో, రివ్యూకి వెళ్ళినాం అనుకోండి, మన ఛానల్ అనేది మునిగిపోతుంది, కొంప మునిగిపోతుంది అట్లా. సో ఛానల్ అనేది మానిటైజేషన్ చేసుకోకుండా ఎవరైనా దగ్గర వాళ్ళు ఉన్నారంటే దగ్గరలో ఉన్నారంటే స్ట్రైక్ ఉంది అనుకోండి, మానిటైజేషన్ చేసుకోకండి, చాలా పెద్ద ప్రాబ్లం అది. స్ట్రైక్ వెళ్ళిన తర్వాత మానిటైజేషన్ చేసుకోండి. మనం వార్నింగ్ ఎలా తీసేయాలో అయితే మీకు అయితే స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్రోమ్లో వెళ్తే సెకండ్ ఉంది కదా, సెకండ్కి ఓకే చేసుకోండి, లాగిన్ ఉంది కదా, మనకి ఇక్కడ డైరెక్ట్ డాష్బోర్డ్కి తీసుకెళ్తుంది. డాష్బోర్డ్కి ఇలా ఛానల్ డాష్బోర్డ్ ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ స్ట్రైక్ వచ్చింది, ఇక్కడ చూడండి వచ్చిందా స్ట్రైక్, కమ్యూనిటీ గైడ్లైన్. సో అయితే దీనికి రిమూవ్ చేసుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ మనకు యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్పిండ్రు. నాకు ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ చూడండి, మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, వీళ్ళేమనండి, ఇంపార్టెంట్ నోటిఫికేషన్, నేను అప్పీల్ కూడా పెట్టాను, యాపిల్ కూడా పెట్టాను. ఇక్కడ చూడండి, యాపిల్ రిజెక్టెడ్, థ్యాంక్ యూ ఫర్ ఆఫ్టర్ రివ్యూ డిటర్మెంట్ దట్ యూ కంటెంట్ వితౌట్ వాటర్ మార్క్ కైండ్ మాస్టర్. సో నేను అదైతే కైండ్ మాస్టర్ ఏదో వీడియో పెట్టాను అనుకుంటా. సో దానివల్ల నాకు అది నాకు 3 ఫిబ్రవరి 2024 ఈవినింగ్ 18:06:30 అట్లా నాకు స్ట్రైక్ వచ్చింది. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే వార్నింగ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వార్నింగ్ ఇస్తున్నాను, సో ఇంకొకసారి అలా చేయకండి, పనిష్మెంట్ మీకు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకైతే వార్నింగ్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూడండి వార్నింగ్. ఆ వార్నింగ్ని మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుంటేనే మనకు ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే, లేకుంటే అది వార్నింగ్ లైఫ్ టైం అలాగే ఉండిపోతుంది. సో ఇక్కడ వార్నింగ్ బదులు స్ట్రైక్ ఉందనుకోండి, స్ట్రైక్ అయితే లైఫ్ టైం తీయలేము. ఇప్పుడు ఈ టైంలో మనకు వార్నింగ్ వచ్చిన ఫస్ట్ ఇది వార్నింగ్ వచ్చింది, ఈ 90 డేస్లో ఇంకొక స్ట్రైక్ గిన వచ్చింది అనుకోండి, లైఫ్ టైం తీయలేము అట్లా. సో ఈ వార్నింగ్ 90 డేస్లో మనం తీసేయాలి. మనం సపోజ్ ఇప్పుడు 90 డేస్లో ఒక వార్నింగ్ వచ్చింది, సెకండ్ ఇంకొకటి తప్పు చేసినాం అనుకోండి, తెలిసే తెలియక తప్పు చేస్తాం, అయితే ఏం చేస్తామంటే ఇంకొక స్ట్రైక్ గిన వచ్చింది అనుకోండి,
లైఫ్ టైం అలాగే ఉండిపోతుంది. సో రాకుండా చూసుకోండి, మనకు వార్నింగ్ అది. వచ్చిందనుకోండి పెద్ద ప్రాబ్లం, మోర్ స్ట్రైక్లింగ్ వచ్చిందంటే ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో అట్లా అలాంటి, సో మనం అది వార్నింగ్ స్ట్రైక్ ఫస్ట్లీ ఎలా తీసేయాలనేది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఉంది కదా, సో దాన్ని ఓకే చేసుకోండి. ఓకే చేస్తే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, వార్నింగ్ ఆన్ 3rd February 2024 అని అంటుంది. అవునా, ఇక్కడ మనకు కంటెంట్ డిలీటెడ్ బై ద యూజర్ అని అంటుంది, కంటెంట్ డిలీట్ బై యూజర్ అంటుంది. సో మనకి ఇక్కడ అయితే మనకి ఇక్కడ టేక్ యాక్షన్ ఉంది. ఇక్కడ చూడండి టేక్ యాక్షన్ ఉంది, టేక్ యాక్షన్కి ఓకే చేసుకోండి. టేక్ యాక్షన్ ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అంటుంది. సో మనకి ఇక్కడ విజిబిలిటీ రిమూవ్ అయిపోయింది, వార్నింగ్ అయితే ఛానల్ అయితే వార్నింగ్ అని ఉంది. ఇక్కడ మనకి రిటర్న్ టు స్ట్రైక్ ఉంది, లేదా ఇక్కడ బిగినింగ్ రివ్యూ ఉంది. సో ఇక్కడ బిగినింగ్ రివ్యూకు ఓకే చేసుకోండి. ఇక్కడ రీడ్ పాలసీ అని అంటుంది, మీకు ఇక్కడ చదువుకొని కూడా మీరు మీకు అర్థమైతే చదువుకొని కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్కు ఓకే చేయండి. ఇక్కడ చూడండి టెక్స్ పాలసీ ట్రైనింగ్ అంటుంది. ఈ ట్రైనింగ్ మనకి ఈ యూట్యూబ్ పాలసీ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ స్కూల్ లెక్క, మనకి ఇది స్కూల్ లెక్క మనకు ట్రైనింగ్ ఉంటుందన్నమాట. సో దీనికి క్వశ్చన్స్ ద్వారా మనకు అడుగుతారన్నమాట. సో మనకి ఇక్కడ టేక్ ఏ ట్రైనింగ్ ఉంది కదా, ఇక్కడ చూడండి టేక్ ఏ ట్రైనింగ్ ఉంది కదా, టేక్ ఏ ట్రైనింగ్కు ఓకే చేసుకోండి. మనకు ట్రైనింగ్ అన్నమాట, స్కూల్లో మనం చిన్నప్పుడు ఎట్లా చదువుకుంటాం అట్లా ట్రైనింగ్. సో స్కూల్ వీళ్ళు ఏమంటున్నారంటే అబౌట్ దిస్ ట్రైనింగ్ 7 questions అంటే, లేదా 7 questions 15 minutes అని చెప్తున్నారు. మనకి 7 questions ఉంటాయి, 7 questions మనకు ఆన్సర్ చెప్పాలి. యూ వాంట్ టు యువర్ క్రియేట్ షేర్ యువర్ కంటెంట్ యొక్క కాన్ఫిడెన్స్ అట్లా చెప్తున్నారు. సో మన 7 questions మనం ఆన్సర్ చెప్పాలి. సో 7 questions ఆన్సర్ చెప్తే మనకు అనేది కమ్యూనిటీ గైడ్స్ వార్నింగ్ అనేది మనకు ఎప్పుడు డేట్ ఇస్తారు ఆ డేట్ మనకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఉంది, ఇక్కడ ఇట్ సైడ్ అది ఇక్కడ నెక్స్ట్ ఉంది, మీకు చూపిస్తా. ఈ నెక్స్ట్కి ఓకే చేసుకోండి. నెక్స్ట్కి ఓకే చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఓస్కార్ ఈజ్ వ్లాగర్ హీ అప్లోడ్ ఇట్లా సంథింగ్ అడుగుతున్నారు. నేనైతే పెద్ద ప్రాసెస్ అది చదవలేను. సో మీకు వీలుంటే మీరు చదువుకోండి. సో ఎస్ ఇట్ ఈజ్ అంటున్నారు, నో ఇట్ ఈజ్, నో ఇట్ ఈజ్ అంటే అంటున్నది. అయితే మనకి ఇక్కడ చెక్, ఇక్కడ కింద చెక్ కూడా ఉంది. సో చదివి మనము కరెక్ట్ మనం ఆన్సర్ ఇచ్చినామా లేదా, ఎస్ఆర్ నో ఇచ్చినామా లేదా అని చెక్ చేసుకోమంటుంది. సో అక్కడ ఏమంటారు అంటే ఓస్కార్ ఈజ్ ఓలాగ ఈ అప్లోడ్ వీడియో వి ప్రాంక్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ బై చేంజింగ్ హెయిర్ సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్ ఫోటో అండ్ సెట్టింగ్ హీజ్ షో హౌ టు హ్యాక్ ఇంటూ హీజ్ ఫ్రెండ్స్ అకౌంట్ యూజింగ్ అనే యాప్ అంటుంది. సో మనకి ఇది ఎస్ పెడదామా నో పెడదామా, సో నో అయితే పెట్టి చూద్దాము, చెక్ చేద్దాం. కాదు నో అంటుంది, ఇది రాంగ్ అని చెప్తుంది. సో అయితే ట్రై అగైన్ చేద్దాము, ట్రై అగైన్ చేస్తే ఎస్ అని పెడదాం, ఎస్ అని పెడితే చెక్ చేద్దాం. చెక్ చేస్తే మనకి ఇక్కడ దాట్స్ రైట్ అని అంటుంది, చూసారా గ్రీన్ సిగ్నల్ వచ్చింది, దైట్ దాట్స్ రైట్ అంటుంది. సో దాట్స్ రైట్ అన్న తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ఓకే అని, నెక్స్ట్ ఓకే చేస్తే సెకండ్ క్వశ్చన్ వచ్చింది వీల్ పోస్ట్ ఏ వీడియో వివర్ ఇట్లా సంథింగ్ అడుగుతుంది. సో దీన్ని కూడా మనకు మీకు చెక్ చేసుకోండి, చెక్ చేస్తే ఎస్ఆర్ నో చెప్తుంది. ఇది దాట్స్ రైట్ అంట, ఎస్ అని పెట్టాం కదా, దాట్స్ రైట్ అంటే ఓకే చేసేయండి, ఇక్కడ ఓకే చేసేయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ ఈ గేమింగ్ ఛానల్ అప్లోడ్ ఏ ఇన్ఫర్మేషనల్ ఈ వీడియో అప్లోడ్ సంథింగ్ ఇట్లా అడుగుతుంది, అకౌంట్ ఇన్ఫుల్ అని ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ పెడదాం చెక్ చేద్దాం, దాట్స్ కరెక్ట్ అని చెప్తుంది, ఎస్ అయితే ఓకే చేసేయండి. అయితే ఇక్కడ మనకు ఏమడుతుంది, ఓల్గా అప్లోడ్ అయ్యే ట్యూటోరియల్ అబౌట్ బైపాస్ అండ్ లాగింగ్ అండ్ యాక్సెస్ ఇట్లా సంథింగ్ అడుగుతుంది. సో మనం ఇక్కడ ఎస్ పెడదాము, ఎస్ పెట్టి చెక్ చేద్దాము, దట్స్ కరెక్ట్ కరెక్ట్ అని అడుగుతుంది. సో మళ్ళీ ఓకే చేసేయండి. మళ్ళీ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి లీ షేర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ సంథింగ్ ఇట్లా అడుగుతుంది, ఫోటో అండ్ మేక్ సంథింగ్ లుక్ ఎంగర్ యూజింగ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఇట్లా సంథింగ్ అడుగుతుంది. దీన్ని కూడా మనము ఓకే ఎస్ చేద్దాం, ఎస్ చేస్తే మనకు చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎట్స్ రైట్ లేదా రాంగ్ అని చెప్తుంది, రాంగ్ అని చెప్తుంది. సో మనం ఇక్కడ ట్రై అగైన్ చేద్దాము, నో పెడదాం, నో పెడితే దట్స్ రైట్ అని చెప్తుంది, నో పెడితే దట్స్ రైట్ అని చెప్తుంది, ఓకే చేద్దాం. ఇందులో మనకు సెలెక్ట్ ఆల్ కరెక్ట్ ఆన్సర్ దట్స్ ఇస్ లాగ్ బికాజ్ ఇట్ షో సమ్వన్ స్టార్టింగ్. ఇక్కడ ఏమంటుందంటే ఈ న్యూస్ పేపర్ అప్లోడ్ అయ్యే వీడియో న్యూస్ స్టార్టింగ్ ఎట్లా అంటుంది కదా, సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అని అంటుంది.
స్టార్టింగ్ కనెక్ట్ దట్ షో ఫుటేజ్ థిఫ్ యాక్షన్ టెంపరీ ప్యాక్ పార్కింగ్ మ్యాటర్ ద క్లిప్ షో థిఫ్ సంథింగ్ దట్ ఈస్ వ్లాగింగ్ బికాజ్ న్యూస్ స్టోరీ అంటుంది. సో వ్లాగింగ్ బికాజ్ షో సమ్మన్ స్టీలింగ్ అంటుంది. సో మనకి ఇక్కడ థర్డ్ వన్ అయితే ఓకే చేసి చెక్ చేద్దాము. దట్స్ రైట్ అంట. సో నేనైతే ఏదో గోలు వేసాను అది రైట్ అయింది. సో ఇట్లా మీకు పాలసీ అనేది ఓకే చేసేయండి. ఓకే చేస్తే మనకి ఇంకా సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ఆల్ కరెక్ట్ ఆన్సర్ అంటుంది కదా. సెవెంత్ క్వశ్చన్ ఇజ్రా పోస్టెడ్ ఏంటి డాక్యుమెంటరీ ఆన్ ద వీడియో ఇజర్ ఇట్లా సంథింగ్ అడుగుతుంది. సో అయితే మనకి ఇక్కడ పోస్ట్ 12 మంత్ అంటే లాస్ట్లో అడుగుతుంది కదా. దిస్ వీడియో వెల్స్ బికాజ్ ఇట్ షో సమ్ యూజింగ్ హ్యాడ్ డ్రగ్ అని అంటుంది కదా. సో ఇట్స్ నాట్ వాల్యూస్ అయితే మనకు చెక్ చేద్దాం. సెకండ్ వన్ వేసి దట్స్ రైట్ అంట. ఇది కూడా మనం ఒక రాయి చేసినాం అన్నట్టు. సో చూద్దాం అనేసి ఇట్లా ట్రై చేసినాము. సో అయితే నైస్ వర్క్ యు హావ్ కంప్లీట్ ద ట్రైనింగ్ అప్రికేట్ యూ టేకింగ్ ద టైమ్ టు హెల్ప్ యూ కీప్ యూట్యూబ్ సేఫ్ టేక్ ఏ లుక్ అట్ అండ్ కమ్యూనికేటివ్ గైడ్లైన్స్ ఎనీ టైమ్ దాట్ యూ ఆర్ ఇన్ష్యూర్ అబౌట్ పోస్టింగ్ కంటెంట్ వాట్స్ నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామని చెప్తున్నాను. యువర్ వార్నింగ్ వీల్ ఎక్స్పైర్ 29 మే ఇఫ్ యూ వైలేట్ అండ్ హార్ముల్ డేంజరస్ పాలసీ హార్ముల్ ఆర్ లేదా డేంజరస్ పాలసీ అగైన్ బిఫోర్ దిస్ వార్నింగ్ ఎక్స్పైర్ యువర్ గెట్ స్ట్రైక్ ఇఫ్ యూ వైలేట్ అండ్ డిఫరెంట్ పాలసీ యూ విల్ గెట్ అనదర్ వార్నింగ్ ద విత్ ద ఆపర్చునిటీ టు టేక్ అనదర్ ట్రైనింగ్. సో మళ్ళీ మళ్ళీ రాగనీయకుండా చూసుకోండి. ఇదైతే వచ్చింది వార్నింగే మళ్ళీ స్ట్రైక్ వచ్చేలాగా చూసుకోకండి అని చెప్తుంది. సో మనకి ఇది 29 మే 2024 అయితే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇట్లా సో ఇక్కడైతే మనకి ఇక్కడ ఇట్లా వచ్చేసింది 29 మే 2024 అయితే మనకి ఇది వార్నింగ్ అనేది స్ట్రైక్ అనేది వెళ్ళిపోతుందంట. సో మనకు అప్పుడైతే మనం ఛానల్ అది మానిటేషన్ చేసుకోవచ్చు. సో మనకి ఇదంతా అయిపోయిన తర్వాత ఇట్లా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో ఫింగర్ ఇక్కడ రైట్ సైడ్లో లాస్ట్ కింద క్లోజ్ ట్రైనింగ్ అని ఉంది కదా. ఈ క్లోజ్ ట్రైనింగ్కు ఓకే వేసేయండి. ఓకే వేస్తే మనకి ఇక్కడ టేక్ పాలసీ ట్రైనింగ్ యు ఆర్ వార్నింగ్ వీల్ ఎక్స్పైర్ ఆన్ 90 డేస్ టు కీప్ యువర్ అవర్ కమ్యూనిటీ సేఫ్ యువర్ కంటెంట్ వోంట్ బీ పుట్ బ్యాక్ టు యూట్యూబ్ అండ్ ట్రైనింగ్ కంప్లీట్ టు ఆన్ 29 ఫిబ్రవరి 2024 యూర్ వార్నింగ్ వీల్ ఎక్స్పైర్ ఆన్ 29 మే 2024 అని అంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ క్లోజ్ చేసేయండి. ఓకే ఇంతే ప్రాసెస్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు పెద్ద ప్రాబ్లం అయితే యూట్యూబ్ వాళ్ళు అయితే చాలా పెద్ద ప్రాబ్లమ్ స్ట్రైక్ అయితే వార్నింగ్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. ఇది రీసెంట్లీ వచ్చింది చాలా పెద్ద ప్రాబ్లం క్లియర్ అయినట్టు. మీకు ఈయన స్ట్రైక్ వస్తే మీకు వార్నింగ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఎలా రిమోవల్ చేసుకోవాలైతే మీకు అయితే లైవ్లో చూపించాను, మీకు స్క్రీన్ కాల్ అయితే చూపించాను. సో పెద్ద ప్రాబ్లం లేదు, భయపడకండి. సో ఇంకొకసారి స్ట్రైక్ తెచ్చుకునేటట్టు పరిస్థితి తెచ్చుకోకండి. సో మీకు ఇంకోసారి గిన స్ట్రైక్ గిన వచ్చింది ఆ 90 డేస్లో వితిన్ మాకు ఇప్పుడు ఎప్పుడైతే వార్నింగ్ వచ్చిందో ఇంకొక ఇప్పుడు అదే రన్నింగ్లో 90 డేస్లో మనకి ఇంకొక స్ట్రైక్ గిన వచ్చిందనుకో మన ఛానల్ అనేది లైఫ్ టైం అలాగే ఉండిపోతుంది, డిలేట్ అయిపోతుంది. సో ఎప్పటికైనా స్ట్రైక్ వస్తూ ఉంటుంది. సో అట్లా ఒకసారి స్ట్రైక్ వచ్చిందా నెక్స్ట్ వార్నింగ్ వచ్చింది ఇప్పుడు వార్నింగ్ వచ్చింది అనుకోండి, ఇంకోసారి 90 డేస్లో స్ట్రైక్ గిన వచ్చింది అనుకోండి సెకండ్ స్ట్రైక్, అది థర్డ్ స్ట్రైక్ గిన వచ్చింది అనుకోండి ఛానల్ డిలేట్ ఫటాష్ అంతే. సో ఇప్పుడు వార్నింగ్ వచ్చింది, వార్నింగ్ మనకు వచ్చిందా ఇప్పుడు 90 డేస్లో మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా, 90 డేస్లో మనకు అది వెళ్ళిపోతుంది. సో మీకు ఇప్పుడు నేను 3 ఫిబ్రవరి మనకు స్ట్రైక్ వచ్చింది. సో ఈరోజు నేను చేశాను మీ ముందట మీ కళ్ళ మొగటి నేను చేశాను కదా. అయితే మనకు 29 మార్చ్కి మనకు రిమూవ్ అవుతుంది. సో అది ఎక్స్పైర్ అయిపోతుంది. అప్పుడు అయిపోయిన తర్వాత మనకు ఇంకొకసారి గినా స్ట్రైక్ గినా వచ్చిందనుకో మనకు వార్నింగ్లోనే వేస్తారు, మళ్ళీ స్ట్రైక్ అయితే డైరెక్ట్ స్ట్రైక్ వేయరు, వార్నింగ్లోనే వేస్తారు. ఇంకోసారి మీకు వార్నింగ్ అయితే వస్తుంది. సో మీరు జాగ్రత్త పడండి అని చెప్తారు యూట్యూబ్ వాళ్ళు. అది పెద్ద ప్రాబ్లం అది. సో అయితే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకున్నట్టయితే యూట్యూబ్ వాళ్ళు తప్పు చేస్తారు, తెలిసి తెలియకుండా తప్పు చేస్తారు. అట్లా అనేసి మనకైతే మనకు ఒక ఛాన్స్ ఇచ్చినారు, ఆ ఛాన్స్ని ఉపయోగించుకోండి. మీరు అట్లా తప్పులు చేయకండి నేను చెప్తున్నా. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైతే ఈ కంపల్సరీ లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే మీకు మరిన్ని వీడియోస్ అయితే కంపల్సరీ యూట్యూబ్ టిప్స్ అయితే తెస్తాను. నాకైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ చిన్న క్రియేటర్స్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.